దేవుడి పిలుపు లోబడి దేవుడు అభిషేకించిన మన దావీదు పాస్టర్ గారు ఈ సమయంలో వాక్యం అందిపోతున్నాడు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా దైవ దీవెనలు పొంది ఆశీర్వదించబడాలని నా మనవి. క్రీస్తు కృపా మినిస్ట్రీస్ సర్వాధికారి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, దేవుని పిల్లలరా, మీరందరూ క్షేమంగా ఉన్నారమ్మా, మీరందరూ క్షేమంగా ఉన్నారయ్యా. మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మేము మా సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ ధైర్యంగా ఉండండి, సంతోషముగా నెమ్మదిగా మీరు ఇంకా క్షేమాభివృద్ధి పొందాలని నా యొక్క ఆశ. మరి మన క్షేమానికి కారణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అందరూ తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. నీ వాక్యము నాయన అయా మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునాయన. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలు ఇదే మాకు నెమ్మది కలిగిస్తుంది. ప్రభా, నీ వాక్యము ద్వారా సృష్టి కలిగింది. నీ వాక్యము ద్వారా అయా నా తండ్రి నాయన మేము కలిగినటువంటి వారం సమస్తం కలిగింది ప్రభా. అట్టి వాక్యమును ప్రభా నాయన ధ్యానిస్తూ ఉండగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుంచి మరి అంశము ఒక చక్కటి అంశాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మనము దేవుని వారసులము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. మనం దేవుని వారసులం. మరి దేవుని వారసులము అనే దానికి ఇంగ్లీష్లో గాడ్ హెయిర్స్ అని అంటారు. గాడ్ హెయిర్స్ అనగా మరి దేవుని వారసులు. ప్రియులారా, మనము దేవుని వారసులము అనే ఈ యొక్క అంశంలో మూల వాక్యాన్ని మనం గమనించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆడ రాయబడినటువంటి మాట, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి చెప్తున్నాడు, మనము పిల్లలమైతే మనము దేవునికి వారసులము. కాబట్టి ప్రియులారా, దేవుని వారసులము అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పిల్లలము కావాలి దేవునికి, అప్పుడే దేవునికి వారసులం అవుతాం. ప్రియులరా, ఈ యొక్క దేవుని మనం దేవుని వారసులము అనే యొక్క అంశంలో మొట్టమొదట పాయింట్ ప్రియులరా, మొదట దేవుని వారసుడు ఎవరు అని మనం ప్రశ్నించినట్లయితే మొట్టమొదట దేవుని వారసుడు ప్రియులరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం గమనిస్తే, పూర్వకాలముందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట దేవుని కుమారుడు, దేవుని వారసుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరి పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, కానీ ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడాడు. కాబట్టి ప్రియులారా, మనం సంఘమును మరి ప్రవక్తల మీద, మరి ప్రియులారా ప్రవక్తల మీద మనం కట్టకూడదు, కానీ ప్రవక్తలు అపోస్తలుడు వేసిన పునాది క్రీస్తు అనే సజీవమైనటువంటి రాయి పైన మనం సజీవమైనటువంటి సంఘాన్ని ఆత్మ ద్వారా కట్టవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఈ యొక్క మొట్టమొదటి దేవుని కుమారుడే మరి యేసు ప్రభు, ఆయనే దేవుని వారసుడు అని మనం గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు మత్తయి సువార్త 21వ అధ్యాయం 38-39 వచనాల్లో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏంటంటే ప్రియులారా, ద్రాక్ష తోట ఉపమానం. అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఒక ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్ష తోట చుట్టూ కూడా కంచి వేయించి అతడు దూరదేశానికి వెళ్ళాడు. అయితే తన పరివారిని దాసుల్ని పంపించినప్పుడు ఆ యొక్క
మరి ఆ యొక్క పొలాన్ని మరి లీజుకు తీసుకున్నటువంటి వాళ్ళు ప్రేమైనటువంటి వాళ్ళరా కాపు కాసేవాళ్ళు ఆ యొక్క ఆ యజమానికి రావాల్సిన ఫలాన్ని ఇవ్వకుండా ఆ ఇద్దరు దాసులను ఒకరిని కొట్టారు ఒకరిని చంపారు అలాగే ప్రియులారా ఇంకా ఈసారి ఎక్కువ మంది దాసులను పంపించాడు యజమానుడు దూరదేశం నుంచి అయితే ప్రియులారా వాళ్ళు మొదట ఎలా చేశారు అలాగే చేశారు కొంతమందిని కొట్టారు కొంతమందిని చంపేశారు తరువాత నా ప్రియ కుమారుని సన్మానిస్తారేమోనని యజమానుడు తన ప్రియ కుమారుని పంపించినప్పుడు ఆ ప్రియ కుమారుని కూడా కొట్టి చంపారు ఎందుకంటే ఈ ద్రాక్ష తోటకి అతనే కుమారుడు వారసుడు ఇతను చంపితే ఈ ద్రాక్ష తోట మందైపోద్దని చెప్పని మరి ఆ యొక్క దుర్మార్గులు కాపులు ఏం చేశారంటే తన ప్రియ కుమారుడైన మరి యేసుక్రీస్తు వారిని చంపివేశారు కాబట్టి ద్రాక్ష తోట యజమాని తండ్రి మరి పంపబడిన రెండు సార్లు పంపబడిన దాసులు ప్రవక్తలు అయితే ప్రియులారా మూడోసారి పంపబడింది తన కుమారుడు యేసుక్రీస్తు వారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన దేవుని కుమారుడు దేవుని వారసుడు కనుక ప్రియులారా ఆ వారసుడైనటువంటి దేవుని కుమారుడు వారసుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాగా ఈ లోకమంతా ఏం చేసింది ఆయనంటే సిలువ వేసి చంపి ఉన్నారు కాబట్టి ఆయన సిలువ మరణ సమాధి పునరుద్ధానముల ద్వారా మనకి ప్రియులారా పాపులమైన మనకి రక్షణ భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించాడు కాబట్టి ప్రియులారా మనము గమనించినట్లయితే మొదట దేవుని కుమారుడు వారసుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరణం ద్వారా మనకి రక్షణ భాగ్యం కలిగింది రెండోదిగా ప్రియులారా మనము దేవుని వారసులం ఎలా అయ్యాము అని మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మొట్టమొదట మనము దేవుని వారసులం ఎలా అయ్యామంటే యేసుక్రీస్తు యొక్క సువార్త విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము విశ్వాసం వలన ఆ దేవునికి పిల్లలమయ్యాము కాబట్టి ప్రియులారా మొట్టమొదట దేవుని కుమారుడు యేసు ప్రభు ఆయనని విశ్వాసం ఉంచిన తర్వాత యేసు ప్రభు తర్వాత కుమారులము కుమార్తెలము మనం అంటే యేసు ప్రభు దేవునికి పెద్ద కుమారుడు అంటే మన తమ్ముళ్ళు మీ చెల్లెలుమే ఆయన మనకు అన్న ఎవరు యేసయ్య కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు ప్రభునందు విశ్వాసం వలన మనం దేవునికి పిల్లలమై ఉన్నాము అట్టి విశ్వాసులకి ఆయన పరిశుద్ధాత్మని వారి హృదయాలలోకి పంపాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈనాడు చాలామంది పరిశుద్ధాత్మని అడిగి పొందుకోవాలా అని ఒక దుర్బోధ చేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు మరి అడగకుండానే సిలువలో ప్రాణమిచ్చాడు మరి యేసు ప్రభువారు అడగకుండానే ఆయన శరీర రక్తాన్ని ఇచ్చాడు అయితే ఆత్మని కూడా ఆయన అడగకుండానే ఇచ్చాడు ఎలాగంటే ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు ఆమేన్ హల్లెలూయా కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మరి ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ప్రభువే ఆత్మ ఆ ఆత్మ మరి దేవుడు మన హృదయాల్లోకి పంపాడు కాబట్టి నాయన అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉన్నాం కాబట్టి మనం దాసులము కాదు కుమారులమే కుమారులమైతే దేవునికి వారసులమే కాబట్టి మనం దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆ పరిశుద్ధాత్మను పొందినటువంటి మనము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధాత్మ మన అంతరంగములో పాపులమైన మన అంతరంగములో మరి కార్యము జరిగించట ద్వారా అనగా మారు మనసు కలుగు చేయట ద్వారా మనము రక్షించబడ్డాము అంత మాత్రమే కాదు మరి మారు మనసు పొందాము అనే దానికి మరి బహిరంగ సాక్ష్యంగా యేసుక్రీస్తు ఆజ్ఞ ప్రకారం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మనం బాప్తిసం పొంది ఉన్నాం అనగా క్రీస్తును మనం ధరించుకున్నాం అందులో స్త్రీ అని పురుషుడని భేదము లేదు కొంతమంది ఈ వాక్యాన్ని పట్టుకొని స్త్రీ పురుషుడని భేదము లేదని బాప్తిసం విషయంలో పౌలు గారు చెప్తే వీళ్ళేం చేస్తున్నారంటే స్త్రీలు యాజకత్వం చేస్తూ ఉన్నారు అది వాక్యానుసారం కాదు స్త్రీలు బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నారు అది వాక్యానుసారం కాదు స్త్రీలు రొట్టె రసం విరుస్తున్నారు అది వాక్యానుసారం కాదు స్త్రీలు అభిషేకాలు ఆశీర్వాదాలు ఇస్తున్నారు అది వాక్యానుసారం కాదు అని ప్రభువు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మనము బాప్తిస్మం ద్వారా క్రీస్తును ధరించుకున్నాం మరి రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందినటువంటి దేవుని వారసులుగా మనం ఉన్నామని మీరందరూ కూడా గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈ రీతిగా మనం దేవునికి వారసులం అయ్యాం ఒకవేళ ఇంకా నువ్వు దేవునికి వారసుడు కాలేదేమో కాబట్టి ఈ యొక్క చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా గమనించి ఆ వాక్యానుసారంగా నీ బ్రతుకును నువ్వు మలుచుకోగలిగితే ఖచ్చితంగా నీవు దేవునికి కుమారుడివి దేవునికి వారసుడు అవుతావు అది ధన్యకరమైనటువంటి స్థితి
అని ప్రభు పేరట మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడో పాయింట్ మనం గమనించినట్లయితే దేవుని వారసులు ధర్మశాస్త్రం కింద కాదు కృత నిబంధన కృప కింద ఉండాలి అనే విషయాన్ని సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఉదాహరణకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాముకి వారసుడు పుట్టాడు. వారసుడు పుట్టినప్పుడు మరి ఆ యొక్క అబ్రహాము ఏం చేశాడంటే శారా యొక్క మాటను బట్టి దాసిని ఆమె యొక్క కుమారుణ్ణి తరివేశాడు. అలాగే ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు మనలో పుట్టినప్పుడు మనము ధర్మశాస్త్రాన్ని మరి సినాయి పర్వతం మీద దేవుడిచ్చిన మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తరివేసి అబ్రహాము వలె మనం కూడా ఏం చేయాలంటే కృత నిబంధన పాటిస్తూ క్రీస్తు యొక్క కృప కింద మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అప్పుడే మనము దాసి కుమారులం కాదు కానీ స్వతంత్రురాలి కుమారులం అవుతాం. ప్రియులారా, దాసి అనగా హాగరు, ప్రియులారా స్వతంత్రురాలు అనగా శారా. ఈ ఇద్దరు స్త్రీలు గలతీ పత్రిక 4వ అధ్యాయంలో రెండు నిబంధనలై ఉన్నారని అపోస్తలుడు అంటాడు, పౌలు చెప్తున్నాడు. మొట్టమొదటి నిబంధన ప్రియులారా పాత నిబంధన. ఆ పాత నిబంధన పాటించేది భూమి మీద ఉన్నటువంటి యెరూషలేం, అది హాగర్ అనే స్త్రీ. అయితే కొత్త నిబంధన పాటించేది ఎవరంటే స్వతంత్రులు అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడినటువంటి వారు. వాళ్ళు కొత్త నిబంధన కృప కింద ఉండి పైన ఉన్నటువంటి స్వతంత్రముగా ఉన్నటువంటి యెరూషలేము అనే తల్లికి వీళ్ళు వారసులై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి హాగర్ అంటే భూమి మీద ఉన్నటువంటి యెరూషలేం, అది సీనాయి కొండ మీద దేవుడిచ్చిన మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఇప్పటికీ దాస్యంలోనే ఉన్నది. కానీ పైన ఉన్నటువంటి యెరూషలేము, ఆ యొక్క యెరూషలేముకి కుమారులు కుమార్తెలు ఎవరంటే యేసుక్రీస్తు రక్తం వలన కలిగినటువంటి కొత్త నిబంధన పాటిస్తూ యేసుక్రీస్తు కృప కింద ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు నూతన యెరూషలేమనే తల్లికి కుమారులు కుమార్తెలు అవుతారు, వారసులు అవుతారు. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, ఇది మీరు గమనించాలని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆదాము మొదలుకొని మోషే ధర్మశాస్త్రం వరకు కూడా 2500 సంవత్సరాలు. రెండవదిగా ప్రియులారా, మరి మనం గమనిస్తే మోషే ధర్మశాస్త్రం మొదలుకొని క్రీస్తు వరకు 1500 సంవత్సరాలు. ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి ప్రియులారా, ఈ యొక్క మోషే కాడి నుంచి క్రీస్తు వరకు, అంటే క్రీస్తు పుట్టుక వరకు ప్రియమైనటువంటి వారలారా, ధర్మశాస్త్రము అమలులో ఉంది. మొట్టమొదట ఆదాము మొదలుకొని మోషే ధర్మశాస్త్రం వరకు 2500 సంవత్సరాలు. అంటే అప్పుడు మనుషులు ఎలాగ రక్షించబడ్డారంటే విశ్వాసం వలన రక్షించబడ్డారు. మోషే ధర్మశాస్త్రం నుంచి క్రీస్తు వరకు ప్రియులారా, మరి ధర్మశాస్త్రాన్ని యూదులకు దేవుడిచ్చాడు కాబట్టి ప్రియులరా, ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు పాపం చేసావు, నీకు శిక్ష తప్పదు అని ధర్మశాస్త్రం చెప్పిందే కానీ రక్షణ భాగ్యం ఇలా. అందుకు దేవుని కుమారుడైన వారసుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రియులరా, ఆయన వచ్చినప్పటి నుంచి ధర్మశాస్త్రము అమలులో ఉండి యేసుక్రీస్తు కలవరి శిలువలో ఆ ధర్మశాస్త్రాన్ని మరి పూర్తి చేసి మరి ప్రియులారా ఆయన దాన్ని రద్దు చేశాడు. కనుక ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రం కింద మనం లేము. కాబట్టి దేవుని వారసులు ధర్మశాస్త్రం కింద ఉండకూడదు. అందుకని 2 కొరింథీ 3:14-16 మీరు చదివినట్లయితే ఇంటికాడ, అక్కడ ప్రియమైన వారలారా రాయబడింది, పాత నిబంధన చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయాల మీద ఉంది. ఆనాడు సినాయి పర్వతం మీద మోషే కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖం మీద ముసుగు ఎలాగ వేసుకున్నాడో ప్రియులారా, పాత నిబంధన దేవుని వారసులు చదువుతున్నప్పుడు దాన్ని పాటిస్తున్నప్పుడు ముసుగు మన హృదయాల మీద ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన హృదయాలు క్రీస్తు వైపుకు తిరిగి కొత్త నిబంధన కృప కింద మనం ఉంటామో అప్పుడు మన హృదయాల మీద ఉన్నటువంటి ముసుగు తొలగించబడుతుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తు నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అంటే 2020 సంవత్సరాలు. కాబట్టి ప్రియులారా, మనం కొత్త నిబంధన కింద కృప కింద ఉండాలా? అంటే ఆదాము నుంచి మోషే వరకు 2500, మోషే నుంచి మరి యేసుక్రీస్తు వరకు 1500, యేసుక్రీస్తు నుంచి ఇప్పటి వరకు 2020 సంవత్సరాలు, అంటే మొత్తము 6000 సంవత్సరాలు పూర్తయ్యి 7000 సంవత్సరంలోకి మనం పోతా ఉన్నాం. అంటే 6020 సంవత్సరాలు
ఆరు వేల సంవత్సరాలు ఆయన దృష్టికి ఒక దినము వలె ఉన్నవని పేతురు భక్తుడు రాస్తాడు. అంటే ఒక వెయ్యి సంవత్సరాలు ఒక దినము చెప్పున 6000 సంవత్సరాలు 6 దినములు. 6 దినములలో దేవుడు ఆదికాండములో 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్ని విశ్రమించాడు. అంటే ఇప్పుడు మనం 6020 సంవత్సరంలో ఉన్నాం. అంటే పిల్లలరా 7వ దినములో ఉన్నాం. అంటే 7వ దినమున ఆయన విశ్రమించాలా? అంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. అంటే ఆయన వాకిటకాడే, పరలోకపు వాకిటకాడే ఉన్నాడు. కనుక మనం సిద్ధపడి జాగ్రత్తగా మెలకువ కలిగి సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వారసులు ధర్మశాస్త్రం కింద కాదు ఉండాల్సింది, ధర్మశాస్త్ర చట్టం కింద కాదు బతకాల్సింది. దేవుని వారసులు ప్రియమైన వారలారా, కృత నిబంధన కింద, ఆయన కృప కింద సంఘము, సంఘ విశ్వాసులు మనందరం కూడా జీవించాలి, ఉండాలని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాను. అలాగే పిల్లరా, దేవుని వారసులు రెండో పాయింట్ దేవుని వారసులు పాపానికి దాసులుగా బానిసలుగా ఉండకూడదు. ప్రియమైనటువంటి వారలారా, ఉదాహరణకి యాకోబుకి వారసుడు పుట్టాడు. ఎవరైనా యోసేపు పుట్టినప్పుడు పిల్లరా, మరి వారసుని పుట్టుక యాకోబుపై ప్రభావం చూపించింది. దానికి దాసత్వపు గృహం నుండి బయటపడాలనుకున్నాడు. లాబానింట్లో యాకోబు దాసుడుగా, దాసగృహంలో బానిసగా మరి ఎన్నో సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేశాడు. రాహేలుకి దేవుడు యోసేపునిచ్చాడు. ఎప్పుడైతే తాను ప్రేమించిన భార్య అయిన రాహేలుకి దేవుడు యోసేపునిచ్చాడో, వారసుడు పుట్టాడు అనే సంతోషంలో మరి బానిసగా పాపానికి ఆ దాసగృహంలో పాపానికి బానిసగా దాసుడిగా ఉండకూడదు అని ఇష్టపడకుండా ఆయన తిరిగి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడంటే, ప్రియులారా, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళాలనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే నిజవారసుడైన క్రీస్తు మనలో పుట్టినప్పుడు పాప మరణముల నియమం నుండి విడిపించబడ్డాము. కనుక మన యావత్ జీవితంలో ఆయనకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనమిక దాసత్వంలో ఉండము. కాబట్టి ప్రియులారా, యాకోబుకు వారసుడు పుట్టినప్పుడు దాసగృహం నుంచి బయటపడటానికి ఇష్టపడ్డాడు. దాసుడిగా ఉండటానికి ఇష్టపడలా, బానిసగా ఉండటానికి ఇష్టపడలా, కనాను దేశానికి వెళ్ళాలని కోరిక కలిగి ఉన్నాడు. అదేవిధంగా ప్రియులారా, దేవుని వారసులు పాపానికి దాసులుగా బానిసలుగా ఉండకుండా పరమ కనానికి, పరలోక రాజ్యానికి వెళ్ళాలనే కోరిక మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులరా, 3వ పాయింట్లో దేవుని వారసులు మరి ధర్మశాస్త్రం కింద కాదు కానీ కొత్త నిబంధన కింద, కృప కింద ఉండాలి. 2వదిగా పాపానికి దాసులుగా బానిసలుగా ఉండకూడదు. కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. గలతీ 5:1 ప్రకారం ఇంటికి వెళ్ళి చదివితే ప్రియులరా, అక్కడ రాయబడింది. ఏమి రాయబడింది అంటే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోబాకండి, జాగ్రత్త అని అని ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు. నేను పడిన ప్రయాసం వ్యర్థమైపోద్ది అని సంఘాలకు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 4వ పాయింట్ మనం గమనిస్తే, దేవుని వారసులు క్రీస్తుతో శ్రమపడాల. దేవుని కుమారులు మేము బాప్తిస్మ పొందిన బిడ్డలమే, బల్లెరిసే వాళ్ళమే, మేము ఆరాధన చేసేవాళ్ళమే, మేము దేవుని కుమారులమే, దేవుని వారసులమే అంటే కాదు కానీ దేవుని వారసులు క్రీస్తుతో శ్రమపడాలి ఈ లోకంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మార్కు సువార్త 8:34 యేసు ప్రభు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించగలను. తన సిలువ అంటే మన సిలువ, యేసు ప్రభు సిలువ పాప పరిహారార్థపు సిలువ, మన సిలువ మరి శ్రమలో హింసలు అనే సిలువ. ఆ సిలువను ఎత్తుకొని క్రీస్తుతో కూడా మనం ఈ లోకములో ఆయనతో శ్రమ పడాల. ఒక కాటి కింద ఒక ఎద్దు యేసు ప్రభు అయితే ఇంకొక ఎద్దు మనమై ఉండి మరి క్రీస్తుతో కూడా శ్రమ పడాల. ఎప్పుడైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తామో మనము హింసలు పొందుతాం, శ్రమలు పొందుతాం. ఎంత జాగ్రత్తగా పరిశుద్ధముగా నీతిగా భక్తిగా ఈ లోకములో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతికినా కూడా మరి ప్రియులరా, మనకెన్నో శ్రమలు హింసలు ఈ లోకంలో వస్తాయి ప్రియులరా. అలాగ శ్రమపడటం, హింసలు అనుభవించటం అది దేవుని యొక్క నియమము. మనం అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి వారసులు కావాలి అని దేవుడు నియమించి ఉన్నాడు.
కాబట్టి ప్రియులారా మరి మనమందరం కూడా పేతురు మహాశయుడు కూడా రాస్తాడు క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము మరి క్రీస్తుతో కూడా మనం శ్రమల పడాలి యేసు క్రీస్తు మోయాల్సిన సిలువైన మోసాడు అయితే మనం మోయాల్సినటువంటి సిలువ శ్రమలు హింసలనే సిలువ శ్రమలు మహిమను పొందే సాధనం మార్గం ఆమేన్ హల్లెలూయా యేసు క్రీస్తుతో కూడా శ్రమలలో పాలు పొందితేనే మహిమలో పాలు లేకపోతే లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు నమ్మిన బిడ్డలకు దేవుని కుమారులకు దేవుని వారసులకు క్రైస్తవులకు ఈ లోకములో ఈ యుగములో శ్రమలు రాబో యుగములో మహిమ కలగతది లోక 24 26 ఇంటికాడ చదవండి అక్కడ ప్రియులారా మనం గమనిస్తే యమాయి గ్రామములో నడుస్తున్న ఇద్దరు శిష్యులతో ప్రభు చెబుతూ ఉన్నాడు క్రీస్తు ఇలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అవును ప్రియులారా ఎప్పుడైతే ప్రియులారా యేసు క్రీస్తుతో కూడా యేసు క్రీస్తు ఈ లోకంలో శ్రమపడ్డాడు మరి ఆయన కొరకు మహిమ ద్వారాలు తీర్చుకున్నాయి అలాగే క్రీస్తుతో కూడా దేవుని వారసులైన మనము మనం శ్రమపడినప్పుడు ప్రియులారా మహిమ ద్వారాలు మన కొరకు తీర్చుకుంటాయి హల్లెలూయా కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ విషయాలు మరలా మీరు అన్ని కూడా తలపోసుకోండి నెమరు వేసుకోండి వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఐదోదిగా మనం గమనించినట్లయితే దేవుని సమస్తం లేక యావత్తు దేవుని వారసులదే హల్లెలూయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మొదటి పేతురు 3:9 లో అంటాడు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి అంటాడు అంటే ప్రియులారా ఈ భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంటే ఈ భూలోకములో ఉండే సమస్తము యావత్తు మనదే అలాగే ప్రియమైనటువంటి వారలారా పరలోకములో ఉండే సమస్తము యావత్తు కూడా మనదే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆదికాండము 49:26 మనం గమనించినట్లయితే ప్రియులారా అక్కడ యాకోబు తన యొక్క చివరి దినాల్లో ఆయన చివరి మాటలు తన బిడ్డలను దీవిస్తూ ఉన్నాడు దీవిస్తూ అంటాడు నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తల మీద ఉండును ప్రియులారా అబ్రహాము ఇస్సాకులకు వాగ్దానం చేయబడింది ఈ భూలోక సంబంధమైనటువంటి కానాను దేశం కానీ దేవుని పిల్లలు దేవుని వారసులైనటువంటి మనకు వాగ్దానం చేయబడింది మరి పరమ కానాను పరలోక రాజ్యం హల్లెలూయా కాబట్టి దేవుని యొక్క సమస్తం యావత్తు ఎవరిదంటే వారసులదే ఈ లోకములో తర్వాత ప్రియులారా పరలోకములో కూడా ఆదికాండం 24:36 మనం గమనించినట్లయితే నా యజమానుడి భార్య అయిన శారా వృద్ధాప్యాయములో నా యజమానుడికి కుమారుని కన్యను అని లాబాను బెతియోలు ఇంటికి వెళ్ళి ఎలియాజరు అనే అబ్రహాము దాసుడు వారికి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు అంటే నా యొక్క యజమానుడికి ఇస్సాకు అనే కుమారుడు పుట్టాడు నా యజమానుని దేవుడు సమృద్ధిగా గొప్పగా ఆశీర్వదించాడు నా యజమానునికి కలిగినది యావత్తు అనగా అబ్రహాముకు కలిగినది యావత్తు అబ్రహాము ఇస్సాకు ఇచ్చాడు అలాగే ప్రియులారా పరలోకములో ప్రియులారా మనకు కూడా దేవుని సమస్తం దేవుని యావత్తు మనదే హల్లెలూయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అందుకనే లోకా సువార్త 15:31 లో కూడా మీరు ఇంటికాడ మీరు చదివినట్లయితే పెద్ద కుమారుడు అంటాడు నానా చిన్న కుమారుడు తప్పి వస్తే మంచి విందు చేస్తున్నావు మంచి ఫంక్షన్ చేస్తున్నావు కానీ మొదటి నుంచి నేను నీతోనే కూడా ఉన్నాను కదా నాకు ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదు కదా వాడు కుమారుడే ఉండి బానిసత్వపు మనసు ఆత్మ వాళ్ళు బాల అయితే తండ్రి అంటున్నాడు నా కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు నావన్నీ నీయే హల్లెలూయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు గాని ఎఫెసీ 1:3 ప్రకారం ఆయన పరలోక సంబంధమైనటువంటి విషయాలలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు కాబట్టి పరలోక రాజ్యం మనదే పరలోక రాజ్యంలో ఉన్న దేవుని సమస్తం యావత్తు మనదే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి చివరగా ప్రియులారా యాకోబు పత్రిక 2:1
ఐదో వచనం చూసుకొని మనం ముగించుకోబోతున్నాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా, అండర్లైన్, వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? కాబట్టి దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని వారసులుగా మనం దేవుణ్ణి లోకములో ప్రేమించాం. కాబట్టి మరి ప్రియులారా, ఆయన వాగ్దానం చేసినటువంటి రాజ్యమునకు మనల్ని ఆయన వారసులుగా చేస్తాడు. అప్పుడు అనేకులు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా తూర్పు నుంచి పడమటి నుంచి అనేకులు వచ్చి ఆ పరలోక రాజ్యంలో కూర్చుంటారు. ప్రియులారా, వాళ్ళెవరో కాదు, దేవుని వారసులు, దేవుని కుమారులు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక విషయాన్ని గమనించండి, ఆయన ప్రాణం నీది, యేసయ్య ప్రాణము నువ్వు, ఆయనవన్నీ ఇక నీయే కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మీరు గమనించండి, మనము దేవుని కుమారులము, వారసులము అయితే మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము దేవునికి కలిగిన సమస్తము, దేవునికి కలిగిన యావత్తు ఆయన కుమారులమైన వారసులమైన మనదే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొదటి కొరింథీ 6:9-10 మీరు ఇంటికి వెళ్ళి చదవండి ప్రియులారా. అక్కడ పౌలు గారు కొరింథీ సంఘస్థులతో అంటాడు, త్రాగుబోతులు కానీ, ఆడగితనమోళ్ళు, పురుష సంయోగులు, మరి ప్రియులారా, త్రాగుబోతులు, మరి విగ్రహారాధికులు, వ్యభిచారులు, మరి వాడు ఎవడైనా సరే క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు వారసుడు కాదు అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి జాగ్రత్త సుమ. ఇంతవరకు ఒకవేళ నువ్వు దేవునికి కుమారుడు కాకపోతే, దేవునికి కుమార్తెవు కాకపోతే, సిగ్గుపడి ఇప్పుడే దేవుని వాక్యానికి లోబడి ఈ 5 పాయింట్స్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. మొదట దేవుని వారసుడు యేసు ప్రభు, ఆయన మన కొరకు చంపబడ్డాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు. రెండవదిగా మనం దేవుని వారసులం ఎలాగా అయ్యామో చెప్పాను. మూడవదిగా దేవుని వారసులు ధర్మశాస్త్రం కింద కాదు, కొత్త నిబంధన కింద, కృప కింద ఉండాలి. 3:2 ప్రియులరా, మనం గమనించినట్లయితే మరి మనము పాపమునకు దాసులుగా, బానిసలుగా ఉండకూడదు. 3:2 ప్రియులరా. 4వదిగా ప్రియులరా, దేవుని వారసులు క్రీస్తుతో కూడా శ్రమపడాలి. కాబట్టి 5వదిగా ప్రియులరా, దేవుని సమస్తం యావత్తు వారసులదే. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా, మీ పాదాలకు స్తోత్రాలు. విన్న వాక్యం నీరు గట్టి ఫలింపు చేయని ఆయన. అయ్యా ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి గృహాలు మీరు దర్శించి ప్రభు, వారి అవసరక్కరలన్నింటినీ తీర్చి, వారి యొక్క దుఃఖదినములను సమాప్తం చేసి, వారికి శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతృప్తి, సమృద్ధి అయ్యా నీ యొక్క కృప వెంబడి కృప బిడ్డలకు దయచేయమని యేసు నామాన వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. క్రీస్తు కృపా ప్రార్థనా మందిరం, కుసుమ హరిజనవాడ, నవాపేట, నెల్లూరు. నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది, బేస్ మట్టం వరకు వచ్చి ఉన్నది. ఇక్కడ అందరూ పేద విశ్వాసులు. మీ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9100830720.